నమస్తే, డాక్టర్ పి కృష్ణమరాజు, నాడీపతి. ఈరోజు తెలుసుకోబోయే ఆరోగ్య అంశం, స్త్రీలలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఓవరియన్ సిస్ట్ లేదా అండాశయం తిత్తి. దీన్ని సర్జరీ వరకు వెళ్ళి రిమూవ్ చేయటం జరుగుతుందండి. అయితే దీనివల్ల తలెత్తే సమస్యలు ఏమిటి, దీన్ని మన నాడీపతిలో ఎలా పరిష్కరించుకోగలం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఓవరియన్ సిస్ట్ లేదా అండాశయం తిత్తి చిన్న సంచి మాదిరిగా ఉండి స్త్రీ అండాశయంలో ఉంటుందండి. ఇందులో ద్రవ పదార్థం ఉత్పత్తి అవుతుందండి. ప్రస్తుతం చాలామంది ఆడవారు ఇలాంటి సమస్యకు గురవుతున్నారండి. ఇలాంటి తిత్తుల వలన సాధారణంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే కొన్ని సమయంలో వీటి వలన అండి రక్తస్రావం, రాపిడి మరియు నొప్పి కలగడం జరుగుతుంది. ఇలాంటప్పుడు శస్త్రచికిత్స చేయటం ద్వారా ఇలాంటి తిత్తులను తొలగించవలసి వస్తుందండి. ఇలాంటి వాటిలో కొన్ని ప్రాణాంతంగా మరియు క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా దారితీయవచ్చండి. ఇలాంటి వ్యాధిని నయం చేయడానికి ఆధునిక అలోపతి ఔషధాలతో పాటు పలు రకాలైన అండాశయ తిత్తికి సంబంధించిన వ్యాధులను నాడీపతిలో ఎలాంటి మందులు, సర్జరీసు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి తక్కువ రోజుల్లోనే 1 వీక్ టైంలోనే సుమారుగా పూర్తిగా తగ్గించవచ్చండి. ఎలాగంటే ప్రకృతి సిద్ధంగా అండాశయం తిత్తిని నయం చేయడంతో పాటు హార్మోన్లను సమానంగా ఉండే విధంగా చూడటంతో పాటు నొప్పి కూడా తగ్గించవచ్చు. అంతేకాకుండా ఋతుక్రమాన్ని క్రమబద్ధం చేయవచ్చు అండి. అండాశయానికి సంబంధించిన వ్యాధులు నివారించడంలో పాటు హార్మోన్లను బ్యాలెన్స్ చేయటమే కాకుండా ఈ స్త్రీలలో ఈస్ట్రోజిన్ మరియు టెస్టోస్టెరాయిన్ హార్మోన్లను సమతుల్యాన్ని చేయవచ్చండి. దీనివల్ల సహజంగానే న్యాచురల్గానే ఎలాంటి మందులు, సర్జరీసు లేకుండా అతి తక్కువ వ్యవధిలోనే ఈ అండాశయ తిత్తుల సమస్యని పూర్తిగా తగ్గించవచ్చండి మన నాడీపతి వైద్య విధానంలో.